ఒక్కసారి చాలు దాన్ని రుసెట్లుంటుందో చాలు అనుకునే రెసిపీలల్లో చికెన్ కేఎఫ్సీ ముంగటత్తది కేఎఫ్సీ అనే పదాలు గుర్తుకు రాగానే సీదా మన గడ్డపు తాత ఎర్రటి బకెట్ పట్టుకొని ఇగిలిచ్చుకుంటా ముంగట నవ్వుకుంటా కనిపించే పోజ్ ఒకటి గుర్తుకొస్తుంది ఊకే బయట నుంచి తెప్పించుకునేందుకు ఒకసారి మన ఇంట్లోనే ట్రై చేద్దామని మొత్తానికి కారపొడి ఉస్పు పసుపు ధనియాల పౌడరు మీద నుంచి అల్లమెల్లుల్లి బురద ఇంత చక్కెర వేసుకొని మంచిగా పిసా 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 పిసికిన తర్వాత గప్పుడే తయారు చేసి పెట్టుకున్న సెల్లని ఇంతంతా పోసి దాని మీదకి వెళ్ళి నాలుగైదు ఇత్తుల చక్కర వేసేసిన తర్వాత దాన్ని మంచిగా మార్గనేట్ చేసి రెండు గంటలు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత తర్వాత దాన్ని బయటకు తీసి మైదా పిండిలు వేసి మంచిగా బొమ్మ చేపని ఒత్తినట్టు మంచిగా పిండిలా ఒత్తి దాన్ని తీసి అల్లి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత సలసలగా ఆగే నూనెలో రెండు పీసులు వేసుకున్న తర్వాత మొత్తం ఎర్రగా అయ్యేదాకా మంచిగా గట్టిగా కాల్చుకొని బయటని బయటికి తీసి ప్లేట్లు వేసుకొని గీతంత దీని చూస్తున్న సామి రంగ దాని టేస్టే వేసి వేరు ఉంటుంది గిసంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముంగట ముంగట్ తీసుకుంటారు